బిగ్ న్యూస్ చూస్తున్నాం. దళిత బంధుకు గరీబోళ్లు దూరంగా ఉంటున్నారు. దళిత బంధు పేరుతో గులాబీ లీడర్లు దగా చేస్తున్నారు. లబ్ధిదారుల లిస్ట్ లో సగానికి పైగానే టిఆర్ఎస్ లీడర్లు ఉన్నారు. దళిత బంధు ఇప్పిస్తామని దళారుల వసూల పర్వం అయితే కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అర్హుల ఎంపిక బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే అంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ ఆ ఎమ్మెల్యేలు అనర్హులను ఎంపిక చేస్తున్నారంటూ కూడా దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఇప్పటికీ దళిత బంధు పథకం నత్త నడకన కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద గండీడ దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలైన లబ్ధిదారులకు మాత్రమే దళిత బంధు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ అనర్హులకు వాళ్ళకు తెలిసిన టిఆర్ఎస్ లీడర్లకు మాత్రమే దళిత బంధు అర్హులుగా చేస్తున్నారంటూ కూడా అనర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారంలో దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనర్హులకు దళిత బంధు ఇస్తున్నారంటూ కూడా పోరుబాట కొనసాగించారు. తెలంగాణ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట దళితుల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జనగామలో మళ్లీ దళిత బంధుపై ఒక ప్రకటన వచ్చింది. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2000 మందికి దళిత బంధు అంటూ కూడా ఒక ప్రకటన జారీ చేశారు. ఇక ఈ ఏడాది 40,000 కుటుంబాలకు దళిత బంధు ఇస్తామంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పారు. మాసాలు గడుస్తున్నా కూడా 10 లక్షలు అందని పరిస్థితి నెలకొనే ఉంది. దళిత బంధు పథకంపై నీలి నీళ్లు కమ్ముకుంటున్నాయి. దళిత బంధు పేరుతో ఇతర పథకాలను ఎత్తేసింది టీ సర్కార్. ఇక 2021 నవంబర్ 4 నుంచి దళిత బంధు అమలు చేస్తామంటూ కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ నేపథ్యంలోనే ఈ దళిత బంధును ప్రకటించారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ బైపోల్ అవ్వగానే దళిత బంధు అన్న ప్రభుత్వం ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు సర్కార్ అప్పగించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 17 లక్షల దళిత కుటుంబాలున్నాయి. 2021 నవంబర్ 4 నుంచి దళిత బంధు అమలు చేస్తామంటూ కూడా కేసీఆర్ చెప్పారు. దళిత బంధు నిర్విఘ్నంగా కొనసాగుతోందంటూ కూడా ఆయన చెప్పారు. దళిత బంధును 4 నియోజకవర్గాల్లో పూర్తిగా అమలు చేస్తామంది సర్కార్. బంధువులకే పెద్దపీట వేస్తున్నారు ఎమ్మెల్యేలు, గులాబీ నేతలు ఒక పక్క. ఇక గ్రామంలో దళితుల మధ్య చిచ్చు పెడుతోంది ఈ పథకం. గ్రామానికి ఒక్క కుటుంబానికే దళిత బంధు పథకం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మరో పక్క చూసుకుంటే గనక ఈ దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు ఈ దళిత బంధును అనేది తీసుకొచ్చారు. ఏవైతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో 4 తర్వాత దళిత బంధు అందరికీ పడుతోందంటూ కూడా చెప్పారు. కానీ అది పడలేదు. కొంతమందికి అకౌంట్లో డబ్బులు పడ్డా కూడా అది ఫ్రీజ్ అయిన పరిస్థితి మనం చూసాము. ఇప్పటికీ దాదాపుగా 2, 3, 4 నెలలు అవుతున్నా కూడా దళిత బంధుకు సంబంధించి మరీ ప్రతి నియోజకవర్గంలో 100 మందిని సెలెక్ట్ చేసి ఆ 100 మందికి ఇస్తాము అన్న వార్త కూడా మనం విన్నాము. కానీ ఆ 100 మందికి కూడా దళిత బంధు రాని పరిస్థితి. ఈ దళిత బంధు అసలు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందా లేదా అంటే, ఒక పక్క ముఖ్యమంత్రి గారు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా దళిత బంధును అమలు చేసే తీర్తానంటూ కూడా ఆయన పకడ్బందీగా చెప్పారు. కానీ అది మాత్రం ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఆ ఎమ్మెల్యేలేమో అర్హులను కాకుండా అనర్హులకు, అంటే వాళ్ళకు తెలిసిన నాయకులకు ఇస్తున్నారు అంటూ కూడా అర్హులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. అతను వెళ్ళి ఆయన అనుచరులకు అనుకూలంగా వాళ్ళకి ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకే ఆ పేరు ఇచ్చి చేయించుకున్నాం. అసలు ఊళ్ళో గ్రామాలకు ఏం తెలియదు. మేమేమంటున్నాం అంటే గ్రామాలకు గ్రామ పంచాయతీలకు అప్పచెప్తే మేమే గ్రామ సభ పెట్టి అరువులందరూ విడిపించి మా దాదాపు ఇక్కడ సెంటు లేని భూమి వాళ్ళు చాలామంది ఉన్నారు. 30 మంది కుటుంబాలు వెళ్తారు. కానీ మాకు తెలియకుండా ఇలా ఎంపీటీసీ గారు ఏం చేసిన తన తండ్రి పేరిట రాసుకుంటారు. 6వ వార్డు సాయిలమ్మ కొరకు గవర్నమెంట్ జాబ్ కూడా మరి వాళ్ళకు కూడా కేటాయించరు. ఏ విధంగా కేటాయిస్తారు? ఈ విధంగా ఉన్నవారికి ఇచ్చుకుంటూ పోతే లేనుల పరిస్థితి ఏంది? మేము అడిగేది ఒక్కటే, ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తుంచుకొని గ్రామ పంచాయతీలకు అప్పచెప్పి సెక్రటరీలకు అప్పచెప్తే గ్రామ సభలు పెట్టి మేము అందరికీ అర్హులు అవ్వడం, మేమే లిస్ట్ తయారు చేసి పంపిస్తాం. కాబట్టి ప్రభుత్వంలో కొనసాగుతున్న వారే కావాలని తీసుకుంటూ ఈ విషయం సీఎం దృష్టి కూడా తీసుకుపోయి ఆదేశాలు, అంటే ఇప్పటివరకు ఇచ్చిన లిస్టు కూడా రద్దు చేసి లేని వారికి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అర్హులైన దళితులను సెలెక్ట్ చేసుకోకుండా అరువులు కానటువంటి దళితులను సెలెక్ట్ చేసుకునే దళిత బంధు పథకం వారికి అందించడం జరుగుతుంది. ఇదివరకే ఎస్సీ కార్పొరేషన్లో లోన్ పొందినవారు, సబ్సిడీలు పొందినవారు, మిగతావి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఇదివరకే పొందిన వారు కూడా ఇప్పుడు 15 మందిలో వారే ఉండడం మీరు గమనించాల్సిన విషయం. ఈ ఎంఆర్ఓ గారు కానీ ఇప్పుడు ఎవరైతే దళిత బంధు ఆ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైనారో వారందరూ ఆలోచించి ఎవరికి అరువులు, ఎవరు అనర్హులు, వారి దానికి ఏ విధంగా వాళ్ళని సెలెక్ట్ చేసినారని తీసుకొని కొంచెం ఆలోచించి సరైన వారికి అది అందేలా చేస్తే బాగుంటుందని. మిగతా వాళ్ళ పేర్లు ఎవరికి లేవు. మన ఆయన కూడా డబ్బు సాటిస్తాడు,
అయితే అతనికి ప్రతి దానికి నాకు ఫోన్ చేసి చెప్పాడు ఊళ్ళో బోనాల పంపించాడు కరెంట్ బిల్లు సర్టిఫికెట్ అని చెప్పాడు అన్ని చెప్పాడు కాకపోతే నిన్న వచ్చి మీ నాయనకు ఆ దళిత బంధు పథకం పెడతా నాకు చెప్పలేడు అమనగల్ వాసులు ఈ రోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది మరి దళిత బంధు విషయం మీద ఈ రోజు దళితులు కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏర్పడ్డది ఎందుకంటే దళిత బంధు కేవలము టిఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప మరి ఉన్న వాళ్ళకు తప్ప మరి ఇంతకు ముందు సంక్షేమ పథకాలు పొందిన వారికి మాత్రమే దళిత బంధు ఇస్తా ఉన్నారు నిజంగా పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ వీళ్ళ ఓట్లు మాకు అవసరం లేదు అన్నట్టుగా వీళ్ళు మాకు పనికిరారు అన్నట్టుగా కేవలం నాయకులు మాత్రమే మాకు కావాలన్నట్టుగా ఈ రోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ టిఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే ఈ రోజు దళిత బంధు వర్తింపజేస్తా ఉన్నాడు మరి కేవలం నియోజకవర్గానికి 100 కుటుంబాలకే అని చెప్పేసి మరి ఈ రోజు చేయి దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు పైలట్ ప్రాజెక్టు కాకుండా మరి పూర్తిగా ఇక్కడ జిల్లా మొత్తం వ్యాప్తంగా మరి ఇక్కడ అమనగల్ వాసుల అందరికీ కూడా దళిత బంధు వర్తింపజేయాలని డిహెచ్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు దగాబంధుగా మారిందని కాంగ్రెస్ ఎస్సీజల్ విభాగం ఆరోపించింది ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన మండలంలోనే నేటికీ అమలు కాలేదని దళిత నేతలు ఆరోపించారు కేసీఆర్ ప్రభుత్వం అసలు దళిత బంధు అమలు చేస్తుందా లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంజీరావు అందిస్తారు దళితుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నామంటూ పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంది నవంబర్ 2వ తేదీ నుంచి దళిత బంధు పక్కగా పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పి 100 రోజులైంది కానీ ఈ రోజు వరకు దళిత బంధు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ దళిత సెల్ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం దిగింది ఖమ్మం జిల్లా దళిత సెల్ అధ్యక్షుడు మనతో ఉన్నారా ఆయన అభిప్రాయం తెలుసుకుందాం అసలు రాష్ట్రంలో దళిత బంధు అమలవుతుందని మీకు భరోసా ఉందా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి నుండి ఈ రోజు వరకు కూడా దళితులకు మేలు చేస్తారనే ఆ నమ్మకం కానీ లేకపోతే దళితులకు ఏదో చేస్తుందనే ఆలోచన కానీ మాకైతే ఇక్కడ కూడా లేదు అది 2014 వచ్చేసరికి 2014 ఎలక్షన్లో అధికారం అసెంబ్లీ సీట్లు వచ్చేసరికి దళితుడికి అధికారం రాజీ ముఖ్యమంత్రి చేసే పరిస్థితులు లేవు కాబట్టి నేను ఈరోజు నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి మాట మార్చినటువంటి ఈ యొక్క మాటల మాయగా గారడివాడిని లేదా మాయమాటలు చెప్పే కేసీఆర్ని దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి దళితుడికి లబ్ధి పొందుతామని చెప్పి తర్వాత నియోజకవర్గానికి 100 మంది కంటూ వెంటనే మార్పు జరిగింది అసలు ఈ 100 మంది కూడా దళిత బంధు దక్కే అవకాశం ఉందా దళిత బంధు విషయంలో ఎప్పుడైతే మీ ఏదైతే ఈ రోజుకు 100 రోజులు అవుతుందో ప్రకటించి ఇది నియోజకవర్గానికి 100 మందే కాదు కనీసం నియోజకవర్గానికి ఇద్దరు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఎందుకనంటే కేవలం ఎలక్షన్ల కోసం రాజకీయం కోసం ఓట్ల కోసమే హుజూరాబాద్లో గెలవాలనే ఉద్దేశంతోనే అక్కడ ప్రకటించినటువంటి దళిత బంధు ఈరోజు మాట తప్పలేని మీడియా కానీ అదే దళిత వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే ఆ రోజు ఏదో ఒక మైకంలో ఉండి ఆయన నేను రాష్ట్ర మొత్తం అమలు చేస్తానని చెప్పింది తప్ప ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ప్రకటించి ఒక్కరికి కూడా కనీసం దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఈ రోజు వరకు కూడా ప్రకటించలేని తయారు చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు ఉంది కాబట్టి ఇంకా ముందు కూడా ఇస్తారన్న ఆలోచన కానీ ఇంకొకటి కానీ ఈ దళిత వర్గాల్లో కానీ ముఖ్యంగా దళిత ప్రజలు కానీ ఎక్కడ కూడా నమ్మకం లేదని చెప్పి తెలియజేస్తున్నాం ఇక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సార్ ఫస్ట్ నేను రాజ్ న్యూస్ వాళ్ళకి నేను అభినందించుకుంటూ చెప్పేది ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎవరు అడిగినా అడగకుండా నేను ఇంత ఇస్తాను 10 లక్షలు చొప్పున దళితుల కంటే నాకు ప్రాణం దళితులు నాకు ఇస్తా అని చెప్పారు కానీ దళితులు కాదు కదా ఎలాంటి వాళ్ళు కూడా ఎలాంటిది ఇవ్వలేదు సార్ ఇది ఈ ఆటికి 100 రోజులు అవుతున్నది అయినా కానీ చీమ కుట్టినట్టు కూడా ఆయనకి లేదు ఇవాళ జనగామ మహాసభకు వస్తున్నాడు ఆయనే అక్కడ దళితులు వాస్తవంగా చెప్పాలంటే దళితులంతా కలిసేసి అక్కడ నిలదీసి అడగాల్సిందే ఈ దళిత బంధు అన్నది 100 రోజులైంది అయినా పర్లేదు రాష్ట్రమంతా నువ్వు నిక్కచ్చిగా ఒక మాట మీద ఉంటే నిజంగా నువ్వు ముఖ్యమంత్రివి దళితులకి అభిమానం ఉంటే ముఖ్యమంత్రి చేస్తానో చేయలేదు అయితే అదేవిధంగా వేరే 3 ఎకరాలు ఇస్తాను అది ఇవ్వలే ఏమి ఇవ్వలేదు ఇవాళ 100 రోజులు అవుతుంది దళిత బంధు అన్నది ఇవాళ 100 రోజులకే నువ్వు ఇలాంటిది చేయలేదు కాబట్టి నీ జీవితంలో నువ్వు ఏం చేయలేవు నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడివి ఒక దళిత ఓట్లతోనే ఇవాళ నువ్వు
मुख्यमंत्री वही आ मुख्यमंत्री पीठ मीद कूचोनी नी ओक राजकीय पब्बम गड़पुकुंटू नी कुटुंबानिकि बंधुवुलन्नी उपजेप्पुकुंटानो गानी दलित बंधु गानी ये बंधु गानी इस्तं लेवनी नेनु राजकीय मुखानि चेप्पुकुंटुन्नानु सार ఎప్పటి రాష్ట్రాల దళిత బంధు అమలు అవుతుందని మీకు నమ్మకం ఉందా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దళితుల్ని మోసం చేయటమే పరిపాటి అయిపోయింది. మొట్టమొదటిగా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిండు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిండు, అది మోసం చేసిండు. ఇప్పుడు దళిత బంధాన్ని ప్రవేశపెట్టిండు, ఇప్పుడు కూడా మోసం చేస్తుండు. ఇప్పుడు కొట్టుకుంటున్నారు ఊళ్ళల్లో, ఎక్కడో ఒకటి దళిత బంధు అందితే అది అందరూ పంచుకోవాలా ఏం చేయాలని అర్థం కాకుండా కొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రతిసారి దళితుల్ని దగా చేయటమే ఈ యొక్క పెట్టుకొండు. ముఖ్యంగా దళితులకు బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చేస్తున్నాడంటే అతను ఎంత రాచరిక పాలన సాగించాలని ఎంత నియంత్రిత పాలన సాగిస్తున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దళితుల్ని ఆయన ఏమీ చేయడు. కెమెరా నర్సరావు సంజయరావు రాజనస్కం. ఇక దళిత బంధు దళారుల పాలవుతుందని ఆరోపిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దళితులు రోడ్డెక్కారు. అన్నారం గ్రామానికి చెందిన ఎస్సీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. కాటారం మండలంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలను పాటించకుండా కొందరు వక్ర మార్గంలో వెళ్తున్నారు. అర్హులకు కాకుండా అనర్హులకు దళిత బంధు లబ్ధి చేకూరేలా అధికారులు రాజకీయ నాయకులు చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దళిత బంధు పథకాన్ని పేదలకైన లబ్ధిదారులకే అందించాలని డిమాండ్ చేశారు. అనేది ఎవరికి తెలియకుండా వారి వాళ్ళ సమక్షంలో జరుపుకొని ఒక 10 మంది పేర్లు ఉన్నవారి పేరే తీసుకొని వాళ్ళు వాళ్ళు కుమ్మక్కై వాళ్ళకెంతో ఇస్తా అని వీళ్ళకెంతో ఇస్తా అని వాళ్ళు వాళ్ళు కుమ్మక్కై ఎవరికి పేదలకు సహకరించకుండా ఉన్నవానికే మళ్ళీ పెడుతున్నారు. జాబు ఉన్న వాళ్ళకే ఒక్కొక్కరి ఇంట్లో ఇప్పుడు లిస్ట్ అవుట్ వచ్చిన ఇంట్లో అంగన్వాడీ టీచర్లు మళ్ళీ అంగన్వాడీ టీచర్లు జాబర్సు ఒక్కొక్కరు 20-30 వేల సార్లు జాబర్సు ఎంపీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు మళ్ళీ ఒక్కొక్కరి కాంట్రాక్టర్సు అన్నీ వాళ్ళకే ఉండగా వాళ్ళకే వర్తిస్తున్నాయి. కానీ ఒక్క పేదవానికి కూడా ఏమి వర్తించట్లేదు. ఈరోజు ఒక నాయకుడు అధికారంలో ఉన్నా కదా నాదే చెలాయిస్తుంది నేనే చేస్తా అనేది అది పొరపాటు. లేనివాడికి కూడా ఇంతలో పెట్టాలి అనేసి అది న్యాయం చేయాలని మేము ఇదివరకు పోరాడుతున్నాం. ఇక్కడైనా పోరాడతాం, దాని గురించి ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ. కలెక్టరేట్ దగ్గరికి పోతాం, కలెక్టర్ దగ్గర మాట్లాడతాం, ఏదైనా చేస్తాం. అయ్యా కేసీఆర్ గారు, మీరు దళిత బంధు అనేది ఓన్లీ పేదలకు సంబంధించిన స్కీమ్ పెట్టారు కాబట్టి పేదలకే అది నిమిత్తం కావాలని కోరుకుంటున్నాం. కానీ కొన్ని ఊర్లలో కొన్ని గ్రామాలలో ఏంటంటే అధికార పార్టీ కానీ అధికారంలో ఎవరుంటారో ప్రతి ఒక్క పార్టీ సంబంధించి మనకు అవసరం లేదు. అది ఎవరుంటారో కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యక్తులకే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక పూట పనిచేస్తేనే అన్నం ఒక పూట గడవని రోజులు ఇవి. అలాంటి కనీసం అధికారంలో నుండి కూడా ఎవరు పేదోళ్ళు ఎవరు ఉన్నోళ్ళని చూడకుండా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏర్పడ్డది ఎందుకనంటే దళిత బంధు కేవలము టీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప మరి ఉన్న వాళ్లకు తప్ప మరి ఇంతకు ముందు సంక్షేమ పథకాలు పొందిన వారికి మాత్రమే దళిత బంధు ఇస్తా ఉన్నారు. నిజంగా పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ వీళ్ళ ఓట్లు మాకు అవసరం లేదు అన్నట్టుగా, వీళ్ళు మాకు పనికిరారు అన్నట్టుగా, కేవలం నాయకులు మాత్రమే మాకు కావాలన్నట్టుగా ఈరోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే ఈరోజు దళిత బంధు వర్తింపజేస్తా ఉన్నాడు. మరి వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఈ ధర్నాకు దళిత హక్కుల పోరాట సమితి నుంచి మేము పూర్తిగా సంఘీభావం తెలుపుతూ మరి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వర్తింపజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత బంధు గురించి వచ్చినాం సార్. దళిత బంధు మా ఊరికి అసలు అమరగల్లు మైపాస్ జిల్లాలో ఉన్నది అనుకుంటాలా, అసలు లేదనుకుంటాలా తెలియదు సార్. కేసీఆర్ ఇల్లు రాలే, మాకు కేసీఆర్ ఇచ్చిన భూమి రాలే. ఈ దళిత బంధువులు కూడా ఉన్నోళ్ళకే నలుగురికి పెట్టుకున్నారు సార్. భూములు ఉన్నోళ్ళకు 10 ఎకరాలు భూమి ఉన్నోళ్ళకు లీడర్లకు డాక్టర్లు ఉన్నోళ్ళకు దళిత బంధు పెట్టుకున్నారు సార్. ఆ విషయం తెలిసి మేము వచ్చినాం సార్. దళిత బంధు క్యాన్సిల్ చేస్తే మొత్తం క్యాన్సిల్ చేయండి, లేదా మా ఊరే క్యాన్సిల్ చేయండి. అసలు మా ఊరికి ఇవ్వకండి సార్. ఇప్పుడు భూమి ఇవ్వలేదు, ఇండ్లు ఇవ్వలేదు, దళిత బంధు కూడా ఇవ్వకండి సార్ మా ఊరికి. మా ఊర్లో వచ్చిన నలుగురికి కూడా క్యాన్సిల్ చేయాలి. డాక్టర్లు ఉన్నోళ్ళకు లీడర్లకు ఎస్సీ కార్పుల వాళ్ళకే దళిత బంధు వాళ్ళకే డాక్టర్లు వాళ్ళకే రైతు బంధు వాళ్ళకే ఇంకా మాకేమున్నా సార్. రామ్నగర్ల ఎమ్మెల్యేలకు మేము ఓట్లు వేయలేదా సార్? మేము ఎమ్మెల్యేలకు ఓట్లు వేసి గెలిపించినాం. అశోకును శంకర్ నాయకును కూడా ఆయనను కూడా గెలిపించినాం.
ఎంపీటీసీని మా ఊరిని ఉపసర్పంచ్ ఉన్నాడు, జెడ్పీటీసీ ఉన్నాడు, మండలి అధ్యక్షుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరు మా ఊరి నుంచి ఉన్నారు. కానీ మా ఊరు ఒక ఊరికి ఒక సాయం కూడా లబ్ధి పొందలే. ఈ మైపాద మండలం నుంచి మా అమ్మగారు దళిత బంధు పథకం అసలైన నిరుపేదలకు అందడం లేదంటూ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద గండీడ్ గ్రామ దళితులు ఆందోళనకు దిగారు. కేవలం అధికార పార్టీ నేతలకు చెందిన వారి పేర్లనే జాబితాలో నమోదు చేస్తున్నారంటూ వారు ఆరోపించారు. గండీడ్ గ్రామంలో దళిత బంధు జాబితాలో గ్రామ సర్పంచ్ తమ్ముడి పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్థికంగా ఎదిగిన ఐదుగురి పేర్లను మాత్రమే ఉంచారన్నారు. దళిత బంధు అందజేయడంలో పారదర్శకతను పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దళిత బంధు పథకం ఏదైతే ఉందో అంతా కూడా అసలైన లబ్ధిదారులకు అందడం లేదంటూ కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొంతమంది ఏదైతే మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలానికి చెందినటువంటి కొంతమంది దళితులైతే ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా తమ గ్రామంలో 5 మంది దళితులను అయితే ఈ యొక్క దళిత బంధుకు వారి పేర్లను కేటాయించడం జరిగింది. ఆ 5 మంది కూడా ఆర్థికంగా అన్ని రకాల ఉన్న వాళ్ళకే దళిత బంధు ఇస్తున్నారు. కానీ అసలైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దళిత బంధు అందివ్వడం లేదు. అదంతా కూడా పక్షపాత ధోరణిలోనే కొనసాగుతుందంటూ కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. మనతో పాటు వారు ఉన్నారు. అయితే మా ఈ భూములు తీసుకున్నారు స్టేడియం మల్లేశ్వరం. మా భూములు మొత్తం ఇడున్న ప్రతి ఒక్క రైతుల ప్రతి ఒక్కరు 1/2 ఎకర భూమి, దాదాపు 20 ఎకరాలు మా దాంట్లో శ్మశాన వాడికెళ్ళేసి స్టేడియం మల్లేశ్వరం మాకు మా భూములను నమ్ముకున్నారు. భూమి తీసుకున్నారు, ప్లస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు హోదాలు ఉన్నటువంటి సర్పంచ్ హోదా ఉన్న వాళ్ళ తమ్మునికి దళిత బంధు ఇస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళ కొడుకుకు ఇక్కడ ఉద్యోగం ఉన్న ఆయనకు దళిత బంధు పేరు కేటాయిస్తున్నారు. దాదాపు ఉన్న వాళ్ళకే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంత వాళ్ళు కుట్ర పండుకొని వాళ్ళ రాజకీయం నడుస్తుందని వాళ్ళ పేర్లు క్రయించుకోవాలి. కాకపోతే మాకు న్యాయం చేయాలి. మా భూములు పోయినాయి, మాకు నిరుపేదల ఇల్లు లేని ఇల్లు లేనటువంటి కొందరు మన ఇక్కడ ఉన్నారు వ్యక్తులు గిట ఉన్నారు, వాళ్ళకి అందరికీ మాకు ఎందుకంటే వచ్చే సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని ఈ దళిత బంధు రూపంలో మాకు కొంచెం సహాయం చేయాలని మేము కోరుతున్నాం. టీఆర్ఎస్ లీడర్లు ఏం చేస్తున్నారంటే ఉన్న వాళ్ళంటే మీరు వచ్చి ఇన్క్వైరీ చేసుకున్న కూడా కనబడుతుంది. ఆడ ఏదో బండ్లు ఉన్నాయి, జిచిపులు ఉన్నాయి, మన బిల్డింగులు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. లేనటువంటి వాళ్ళు ఇగో పేదరికంగా ఒక ఆడపిల్లలు, ఆమెకు భర్త లేడు, తల్లి లేదు, తండ్రి లేదు, ఈమెకు భర్త లేడు, తల్లి తండ్రి ఎవరు లేనటువంటి వాళ్ళకు ఎవరికి ఇవ్వకుండా ఇండ్లు లేవు ఉండనికే చాలా బీదవాళ్ళను నిడసబెట్టి వాళ్ళ లీడర్ల పైరవులతో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. కొంతమంది మహిళలు కూడా ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంది మీ సమస్య? మాది గండీడు సార్. మాది గండీడు, భూములు పోయినాయి, మళ్ళా మాకు లీడర్ టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి, ఉన్న వాళ్ళకి వచ్చినాయి. మేము పేదలు, మాకు పిల్లలు లేరు, మళ్ళీ చాలా మంది భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, మళ్ళా చాలా మంది కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇండ్లు లేవు, బయటే గుడిసెలు వేసుకొని ఉన్నారు సార్. మరి మేము ఏ గతి కావాలి? మీరు చెప్పండి అమ్మా, మీకేంది సమస్య? నాది సార్, నాకు ఇంటికాడ ఏమి భూమి లేదు, ఏమి లేదు, మా ఇంట్లో మగ పిల్లగా లేడు. మాది చాలా మరి ఘోరంగా ఉండదు నాది సంసారం. చెట్టు చంద్రయ్య మా దగ్గర సంసారం లేదు, పశ్చిమ ఉండదు. నా ఇంట్లో మోపిల పసి బాల లేదు నా ఇంట్లో. చెప్పమ్మా, నీదేం సమస్య? నీకు ఉందా? నీకు దళిత బంధు వచ్చిందా? సార్ నాకు భూమి పోయింది, నాకు 2 ఎకరాలు భూమి పోయింది. మశాన వాటికి నాదల్లే కట్టిండ్రు, బిల్డింగ్ నాదల్లే కట్టిండ్రు. నాకు మేడం ఇస్తాని ఇస్తలేదు. నేను ఎట్లా బతుకు? నాకు ఏం భూమి లేదు, ఎట్లా బతకాలి? పేరు రాలేదు, నాకేం రాలేదు. నాకు 4 కొడుకులు, నాకు ఇల్లు లేదు, నేను ఎట్లా బతకాలి? నా భూమి ఆన్లైన్ కూడా తీసేసారు నా పేరు. రాలేదు సార్, పేదవాళ్ళకి ఎవరికి లేదు దళిత బంధు. లీడర్లకు, అక్కడ వాళ్ళ పక్కల పొంటి తిరిగేటోళ్ళకు, అంతకంటే బాగా డబ్బులు ఉండోళ్ళకు, వాళ్ళకే దళిత బంధు సార్. మేము చాలా పేదవాళ్ళం, మా ఇళ్ళల్లో పిల్లలు ఉండరు, చదువుకునే పిల్లలు ఉండరు, వాళ్ళని చదివించేటంత సోమత మత లేదు, పిల్లలు ఖాళీగా అవుతున్నారు. మేము వాళ్ళ ఎంట పోయి తిరిగినాము, ఓట్లు వేసినాము, ఇప్పుడు 10 లక్షల నోట్లే మట్టి మా నోట్లే వస్తున్నారు సార్. మాకు అందరికి కావాలి దళిత బంధు, లేకుంటే అందరికి బంధు పెట్టాలి. ఎవరికి ఇవ్వద్దు దళిత బంధు, మొత్తం బంధు పెట్టాలి, ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకుంటే అందరికి ఇవ్వద్దు. బీసీ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ మేమేమంటే అన్ని కులాలకు పేదవాళ్ళని గుర్తించి మాతో రెడ్డిలు కూడా కొందరు పేదవాళ్ళు వలస పోయినరు, అలాంటి వాళ్ళని గుర్తించాలి. ముస్లింలకు మాతో ఇండ్లు లేవు, అలాంటి వాళ్ళని కూడా గుర్తించాలి. గుర్తించి పేదవర్గాలకు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే అది పరిస్థితి మొత్తంగా ఏదైతే దళిత బంధు పథకం ఏదైతే ఉందో అంతా కూడా ఎవరైతే టీఆర్ఎస్కు కార్యకర్తలు కావచ్చు, ఆర్థికంగా అన్ని ఉన్నవారికే యొక్క పథకము వర్తిస్తుంది తప్పిస్తే, ఏదైతే నిరుపేదలు అసలైన నిరుపేదలు కావచ్చు, దళితుల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరికి కూడా ఈ పథకంలో తమ పేర్లు రావట్లేదంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేర్ పర్సన్ నరసింగ్ రెడ్డితో మణికంఠ రాజ్ న్యూస్, మహబూబ్ నగర్.
ఇక అది ప్రజలు దళిత బంధుకు సంబంధించి ఒక్కొక్క ప్లేస్ లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కేవలం అనర్హులకు మాత్రమే టిఆర్ఎస్ లీడర్లు ఎంపిక చేసుకొని వాళ్ళకి ఇస్తున్నారంటూ కూడా దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క విలేజ్ లో మనం చూసే ఇప్పటివరకు మా రిపోర్టర్స్ అందించారు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్